సో ఆర్ఎస్ఎస్ ఒక హిందుత్వ సంస్థ, అది నిజమేనా సార్? అది ఇప్పుడు నేతి బీరగాయలు నెయ్యి ఎంత ఉందో ఆర్ఎస్ఎస్ లో హిందుత్వం అంత ఉందండి. నిజమా సార్? అది చెప్తున్నా కదా, నేతి బీరగాయలు నెయ్యి ఎప్పుడన్నా ఎవరన్నా నెయ్యగలిగారా? అవునండి, అవును, నేతి బీరగాయ విన్నారు కదా, తెలుసు. నేతి బీరకాయ అంటే దానిలో నెయ్యి ఎత్తుకుందాం దొరకదు, అది ఊళ్ళు పేరుకే, అది నేతి బీరకాయ. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అంతేనండి, వాళ్ళు వేసుకునే వేషం నుంచి మొదలు పెడితే, భాష నుంచి మొదలు పెడితే మీ హిందుత్వం ఎక్కడా కనిపించదు. వాళ్ళు వేసుకునే డ్రెస్ అండి, ఇంతకుముందు చొక్కాను లాగా వేసుకునేది, అది హిందూ డ్రెస్ కాదు. వాళ్ళు చేసే కవాతులు రోడ్డు మీద అటు మీద ఒక లాఠీ పట్టుకొని కర్ర పట్టుకొని చేస్తారు, అది హిందూ డ్రెస్. వాళ్ళు పెట్టుకునే టోపీ హిందూ డ్రెస్. పోనీ వాళ్ళు చేసే వేరే పనులు ఏదైనా కానీ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళండి, ఏ ఆర్ఎస్ఎస్ ఆఫీస్ కానీ వెళ్ళండి, అక్కడ వాళ్ళు అసలు ఒక పూజ కూడా చేయరు. ఓకే, ఏం ఉండదండి అసలు. అది ఒక మామూలు ప్రభుత్వ ఆఫీసు, లేకపోతే కమ్యూనిస్ట్ ఆఫీస్కి ఆ ఆఫీస్కి తేడా ఏముండదు. ఇప్పుడు కమ్యూనిస్ట్ ఆఫీస్లో మీకు లెనిన్, మార్క్స్, లెనిన్, స్టాలిన్, మావో ఇలాంటి ఫోటోలు పెట్టుకుంటారు. ఆర్ఎస్ఎస్ ఆఫీస్లో ఈ డాక్టర్ హెడ్గేవార్, తర్వాత గోల్వాల్కర్ గురూజీ వీళ్ళ ఫోటోలు పెడతారు. ఒక్కటి తేడా ఏంటంటే అక్కడ భారత్ మాత ఫోటో ఒకటి పెడతారు. భారత్ మాత మన హిందూ ఏముంది, అది ఎవరైనా తెలుగు మాత కూడా హిందూనే, ఆంధ్ర మాత హిందూనే, ఉత్కల్ మాత హిందూనే, మహారాష్ట్ర మాత హిందూనే. సో ఇది పెట్టారు. సో వాళ్ళు ఇది లేదు. రెండవది అదేమో మనకి కనిపించేది. తర్వాత హిందుత్వం అంటే హిందుత్వము, హిందూ మతము, సనాతన ధర్మం అన్ని ఒకటేనండి. హిందూయిజం అనట చూస్తారా ఇంగ్లీష్లో, అది యాక్చువల్గా ఇది హైబ్రిడ్ వర్డ్ బిట్వీన్ సంస్కృత్ వర్డ్ అండ్ ఇంగ్లీష్ వర్డ్. ఎందుకంటే హిందూ అనేది సంస్కృత పదం, ఇజం అనేది మీకు ఇంగ్లీష్ పదం కదా. అంటే మన మతానికి హిందూ బ్రిటిష్ వాళ్ళు రాకముందు పేరు లేదా? హిందూయిజం అనేది వాళ్ళ మతం పేరు కదా. సో మన మతానికి ఏమని అనుకున్న వాళ్ళు సనాతన ధర్మం అనుకున్నారు. అయితే హిందుత్వ అనేది పదము మొట్టమొదటిసారి 1892లో చంద్రనాథ్ బసు అని ఆయన పుస్తకం రాశారు. హిందుత్వ హిందూర ప్రకృతికి వికాస్, సారీ ఇతిహాస్. ఓకే, అంటే హిందుత్వ ది అథెంటిక్ హిస్టరీ ఆఫ్ హిందూస్ అని బెంగాలీలో రాశారు ఆయన. మొట్టమొదటిసారి హిందుత్వ అనే శబ్దాన్ని వాడారు. హిందుత్వ అనే శబ్దాన్ని ఎందుకు వాడారు అంటే, నేను చెప్పిందే ఆయన చెప్పారు, అంటే యాక్చువల్గా ఆయన చెప్పిందే నేను చెప్తున్నాను మీకు. ఓకే, ఇప్పుడు హిందుత్వ అంటే త్వా అంటే ఏంటి, ఇంగ్లీష్లో నెస్ అని అర్థం, ఎన్ఈఎస్ఎస్. హిందుత్వ అంటే హిందూ నెస్. మానవత్వం అంటే ఏంటి, అంటే మానవత ఉంది, అంటే మానవుడి లక్షణాలు అందులో ఉన్నాయి, అంతే కదండి. రాజత్వం అంటే రాజు లక్షణాలు అందులో ఉన్నాయి. బ్రాహ్మణత్వం అంటే ఈ మనిషిలో బ్రాహ్మణ తత్వం ఉంది అనేది. అట్లాగే హిందుత్వం అంటే ఈ మనిషిలో హిందూ లక్షణం ఉంది, అంటే హిందూగా ఉన్నారు. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ హిందుత్వ. సనాతన ధర్మం అంటే ఏంటో, హిందుత్వం అంటే ఏంటో, హిందూయిజం అంటే ఏంటో, అన్నీ ఒకటే. ఓకే, కానీ మన సావర్కర్ గారు దానికి వేరే తర్వాత అంటే ఒక 25 సంవత్సరాల తర్వాత 1921-22 ఆ ప్రాంతంలో ఆయన ఒక పుస్తకం రాశారు, ది హిందుత్వ ఎసెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ అని. ఆయన అంతా ఏంటంటే రాజకీయ దృక్పథంలో రాశారు అంతా. సో అది హిందుత్వం కాదండి. ఓకే అండి, మీరు పేరు పెట్టినంత మాత్రాన్ని ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పి మనం ఇంకోటి ఏదో చేస్తే సనాతన ధర్మం అవుద్దా? కాదు కదా. చంద్రనాథ్ బసు గారు చెప్పినట్టు హిందుత్వం అంటే హిందూ ధర్మమే, హిందూ మతమే, సనాతన ధర్మమే. సావర్కర్ చెప్పిన ఆయన రాసిన పుస్తకం అది హిందుత్వం కాదు. సరే, అది అయినా కానీ ఇప్పుడు హిందుత్వం అనే మన ప్రజల మన అనుకునే దాంట్లో హిందుత్వం అంటే ఏంటి అంటే హిందువులకు హిందువులు మంచి చేయాలనే కదా. అంతే, వీళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు గత 10 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు. అంతకుముందు 30-40 సంవత్సరాల నుంచి రకరకాల రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. కానీ భారతదేశం మన రాజ్యాంగంలో హిందువులకి సమాన హక్కులు ఇవ్వబడలేదు. అది వేరే సబ్జెక్ట్, తర్వాత మాట్లాడదాం. ఓకే, ఎందుకంటే మళ్ళీ ఇందులో మాట్లాడితే చాలా ఎక్కువ. ఆర్టికల్ 25 నుంచి 30 ప్రకారం హిందువులకు సమాన మైనారిటీతో పాటు సమాన హక్కులు ఇవ్వలేదు. ఇవ్వలేదు, అవునండి. దానికి ఉదాహరణ ఏంటంటే మన దేవాలయాలను ప్రభుత్వం కబ్జా చేసింది. అవునండి, కానీ చర్చిల్ని మసీదులు అయితే కబ్జా చేయలేదు కదా. చేయలేదు, ఎందుకు చేయలేదు అంటే మనకు సమాన హక్కులు లేవు.
అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు నిజంగా హిందుత్వవాదులు అయితే మరి ఈ దేవాలయాలను విడిపించాలి కదండి గత 10 ఏళ్లలో. అవును, విడిపించాలి, అందరికి అదే డౌట్. అయితే వాళ్ళు విడిపించరు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చెప్పేది వాళ్ళు ఏంటంటే మేకప్ అనే పులి అని ఒక సామెత మన మాట ఉంది తెలుగు, ఇంగ్లీష్ లో వోల్ఫ్ ఇన్ షీప్ క్లాత్ అంటారు. అంటే ఏంది, మన తోడేలు అది మేక చర్మం వేసుకొని తిరుగుతుంది అన్నట్టు, మేకలాగా అది బాగుంది. అట్లాగే మన మేకప్ అనే పులి, అవును, అంటే మేక రంగు వేసుకొని పులి తిరుగుతుంది. సంస్కృతంలో ఇంకా మంచిది అన్నట్టు గోముఖ వ్యాఘ్రం అంటారు. ఓకే, అంటే ఏది, ఆవు ముఖంతోనున్న పులి. పులి వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కేవలం ఆ కాషాయ వస్త్రాలు వేసుకొని హిందూ భాష మాట్లాడుతూ, అంటే హిందూ ఇమేజరీ అంటారు కదా, దేవుడు బొమ్మలు పెట్టుకొని బొట్లు పెట్టుకొని హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తూ వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. అంత తప్పిస్తే వాళ్ళు హిందూ ధర్మానికి ఏ మాత్రము కూడా ఇంతవరకు ఏ మాత్రం కూడా మంచి చేయలేదు. వాళ్ళ వల్ల హిందూ ధర్మానికి చెడ్డ పేరు వస్తుంది తప్పిస్తే ప్రపంచం అంతా ఏమంటారు, ఓ హిందుత్వ ప్రభుత్వం, హిందుత్వ ప్రభుత్వం అని మనల్ని హిందువులను బూతులు తిడతారు. కానీ వీళ్ళు చేసేది ఏంటి, ఏమి లేదు. అది ఏమి మాకు అదే డౌట్. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పానండి, ఇప్పుడు దేవాలయాలు విడిపించాలి కదా, విడిపించాలి కదా, మరి చర్చిలను వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు, వాళ్ళకి దేవాలయాల జోలికి అది విడిపించకపోగా మొన్న ఉత్తరాఖండ్ ప్రభుత్వము 4 ఏళ్ల క్రితం 55 చార్ధామ్ దేవాలయాలు అంటారు కదా, వాటిని కూడా తీసేసుకుందండి గవర్నమెంట్, గవర్నమెంట్ ఉత్తరాఖండ్ ప్రభుత్వం, అది బీజేపీ ప్రభుత్వం, వేరే ప్రభుత్వం అయితే అది అది. ఆ తర్వాత కర్ణాటకలో మొన్న పోయింది కదా, అంత మొన్నటి దాకా ఉంది కదా, వాళ్ళు ఒక ఇంకా కొత్త దేవాలయాలు తీసుకొని చాలా ప్రయత్నం చేశారు, అది అందరూ గొడవ పెట్టేవాడికి మళ్ళీ ఆగిపోయారు. అంతేందుకు ఇప్పుడు అయోధ్య చూడండి, అయోధ్యను విడిపించాలని 500 సంవత్సరాల నుంచి హిందువులంతా పోరాడుతున్నారు, వీళ్ళు దాన్ని హైజాక్ చేశారు అద్వానీ అని, వీళ్ళు వాళ్ళ రాజకీయం కోసం రాజకీయం చేసి దాన్ని భ్రష్టు పట్టించారు. సరే, ఏదో సుప్రీంకోర్టు మన ఆర్డర్ ఇచ్చింది, ఆర్డర్ ఇచ్చింది, అదేమైంది, ఈ ప్రభుత్వము మొత్తం వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళని పెట్టుకొని ప్రభుత్వ సంస్థగా దాన్ని తయారు చేసింది. అందులో ఉండేది ఎవరు, అక్కడ ఉన్న కలెక్టరు, అక్కడ ఉన్న కమిషనరు, వాళ్ళు దాంట్లో ఉంటారు మా సభ్యులు. ఎవరినో ఒకళ్ళు పెట్టారు, ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ చంపతరాయ్ అని వాళ్ళని పెట్టారు, కానీ వాళ్ళంతా మేనేజ్ చేసేది గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్. అంటే అది ఈవెన్ ఆ ఓ దేవాలయము, రామ మందిరం దేవాలయం కూడా ప్రభుత్వం కిందకి పోయింది. సో కాబట్టి వీళ్ళలో నేతి బీరకాయలో ఎంత నెయ్యి ఉందో ఆర్ఎస్ఎస్ బీజేపీలో అంత హిందుత్వం కానీ హిందూతనం కానీ ఉంది. కాబట్టి నా అపీల్ ఏంటంటే హిందువులకి, అయ్యా మీరు చూడండి, ఉట్టిగా మాటలతోనే ఇప్పుడు చాలా మంది చెప్తారు మేము అది చేస్తాం ఇది చేస్తాం, రాజకీయ నాయకులు ఎందుకు వాళ్ళ పబ్బం కట్టుకోవడానికి కొంతమంది మతం గురించి వాడతారు, కొంతమంది ఇంకొకటి వాడతారు. సో కాబట్టి ఇది హిందువులు దాని గురించి తెలుసుకోవాలి. ఓకే.